హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న హీరో నితిన్ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా భీష్మ. శ్రీనివాస కళ్యాణం తర్వాత చేస్తున్న ఈ సినిమాపై నితిన్ భారీగానే అంచనాలు పెట్టుకున్నాడు. ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని సరికొత్త కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ భీష్మతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పలు దేశాల్లో ప్రీమియర్ షో ముగించుకున్న ఈ సినిమాకు చాలా వరకు పాజిటివ్ టాక్ అందుకుంది. మెయిన్గా ఆడియన్స్ ఎక్కువగా లైక్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈసారి పక్కా హిట్ కొడతాడన్న ధీమాతో ఉన్న నితిన్ నమ్మకాన్ని భీష్మ నిజం చేస్తుందో లేదో ఇప్పుడు చూద్దాం. సినిమాలో భీష్మ ఆర్గానిక్స్ ఎండీ అయిన అనంత్ నాగ్ పేరు భీష్మ. తన కంపెనీకి సరైన వారసుడి కోసం చూస్తున్నానని అనౌన్స్మెంట్ ఇవ్వడంతో మూవీ మొదలవుతుంది. సినిమాలో నితిన్ పేరు కూడా భీష్మ. కాగా భీష్మ పెద్దగా పనిలేని కుర్రాడు. అనుకోకుండా భీష్మ పోలీస్ కమిషనర్ అయిన సంపత్ రాజ్ దగ్గర పనిలో చేరుతాడు. ఆ టైంలో సంపత్ కుమార్తె రష్మికతో ప్రేమలో పడతాడు. కానీ సంపత్ రాజ్కి భీష్మ నరేష్ కొడుకు అని తెలియగానే ఇద్దరి మధ్యలో ఓ పెద్ద గొడవ. అప్పుడే నరేష్ భీష్మ తన కొడుకు కాదని, భీష్మ ఆర్గానిక్స్ వారసుడని ప్రకటిస్తాడు. దాంతో కథ మలుపు తిరుగుతుంది. అప్పటి వరకు భీష్మ ఆర్గానిక్స్ గురించి ఐడియా లేని భీష్మ ఎలా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యల్ని ఎలా పరిష్కరించాడు, అసలు నరేష్ చెప్పింది నిజమా అబద్ధమా అనేది మిగిలిన కథ. భీష్మ విషయంలో పెర్ఫార్మెన్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తెరపై కనిపించిన ప్రతి యాక్టర్ తమ నటనతో అదరగొట్టేశారు. ఒకరికి మించి ఒకరు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఇక డీటెయిల్గా చూస్తే నితిన్ సింపుల్ అండ్ లవర్ బాయ్ లుక్లో కనిపించి నటనతో ఆద్యంతం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ట్రాక్ మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక నితిన్ రష్మిక పేర్ కూడా ఆన్ స్క్రీన్ వాట్ ఏ హిట్ పేర్ అనేలా ఉంది. మెయిన్గా ప్రీ ఇంటర్వెల్ దగ్గర వచ్చే 30 నిమిషాలు బీభత్సంగా నవ్విస్తుంది. అలాగే సెకండ్ హాఫ్లోని మొదటి 40 నిమిషాలు ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేస్తారు. నెగటివ్ షేర్లో జిన్హా షేన్ గుప్తా మరోసారి మెప్పించాడు. అలాగే సీనియర్ యాక్టర్ అనంత్ నాగ్ కీలక పాత్రలో అందరినీ మెప్పించాడు. ఫుల్ మీల్స్ పెట్టి చివర్లో తాంబూలం ఇవ్వకుండా డిసప్పాయింట్ చేసినట్టు క్లైమాక్స్ కాస్త నిరుత్సాహపరుస్తుంది. ఫైనల్గా సంక్రాంతి సినిమాల తర్వాత బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే సినిమా భీష్మ. చాలా కాలం తర్వాత నితిన్ కెరీర్లో ఈ సినిమా సూపర్ హిట్గా నిలవబోతుంది. ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ 3.25/5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.